హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇవాళ మనము ఈ వీడియోలో ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఎలా మనము తీసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, దాంట్లో ఉండే పోషక విలువలు ఏంటి, దాంట్లో అవి మనకి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చూద్దామండి. ఇదిగోండి చూసారా, నేను ఇక్కడ 1 కిలో ఉల్లికాడలు తీసుకున్నాను అనమాట. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తూ దాంతోపాటు దీంట్లో ఉండే పోషక విలువలు ఎలాంటివి మనకి మన బాడీకి ఎలా పనికొస్తాయో కొన్ని వివరాలు తెలుసుకుందాం అండి. ఇదిగోండి చూసారా, ఈ ఉల్లికాడలు అనేవి మనకి ఇలా దొరుకుతాయి కదండి ఫ్రెష్గా. అవి తెచ్చుకొని మనము పైన అదే వేస్టేజ్ అంతా క్లీన్ చేసేసి మట్టితో ఉంటుంది కదా, ఆ మట్టి అదంతా క్లీన్ చేసుకోవాలి. చేసేసుకొని పైన ఆ కాడలు ఏవైతే ఎండిపోయి ఉంటాయి కొంచెం బాగుండవు కదండి, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము దేంట్లో అంటే దాంట్లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటగా ఏంటంటే మనకి ఇవి మన బాడీకి ఎలా ఉపయోగపడతాయి ఏంటి, ఉల్లిపాయల్లో దీంట్లో సేమ్ పోషక విలువలు ఉంటాయా ఒకటే విధంగా అని చూస్తే, మనకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుందంట. ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది కదండి, ఆ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇది మనము సలాడ్స్లో వాటిలో ఎక్కువ వాడుతుంటాం కదండి, ఈ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు సలాడ్స్ అవి ఎక్కువ తింటుంటారు కదా, స్ప్రౌట్స్ అవి, అందులో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ డైలీ కూడా తింటే చాలా మంచిదండి, ముఖ్యంగా షుగర్ లెవెల్ ఉండేవాళ్ళు. ఇంకా ఇవి బీపీ కంట్రోల్ అనేది చేస్తుందన్నమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే విటమిన్ సి, ఏ, కే ఇలాంటివి ఉంటాయన్నమాట అండి. ఈ విటమిన్ సి అనేది మనకి కంటికి మంచిదండి, కంటిలో మనకి ఏదైనా సమస్యలున్నా అలాంటిది అంటే కనిపించట్లేదు సరిగ్గా, దూరం చూపు కనిపించట్లేదు, దగ్గర చూపు కనిపించట్లేదు అని, ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తున్నాయి కదండి. అయితే ఈ ఎక్కువగా మన నిత్య జీవితంలో ప్రతిరోజు కాకపోయినా వారానికి 1-3 సార్లు అయినా కూడా, లేకపోతే వారానికి 1 సారి అయినా కూడా మనము ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది తీసుకుంటే కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి. కంటి సమస్యలు అంటే దాంట్లో కెరటినైజ్ వల్ల కంటి చూపు పెరగడం అలాంటిది ఉంటుంది కదండి, అలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయన్నమాట. ఇంకోటి ఏంటంటే విటమిన్ కే మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎముకలు గట్టిపడడంలో, మా ఎముకలు చాలా సెన్సిటివ్గా అలాగ ఉంటాయి కదండి, ఇవి కంటిన్యూగా అనేది తీసుకోవడం వల్ల ఎముకలు అనేవి గట్టిపడతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తాయండి, అంటే వ్యాధి నిరోధక శక్తి లాగా పనిచేస్తాయి. ఇంకా మన బ్లడ్లో అధిక రక్తపోటు అలాంటివి ఉంటాయి కదండి, బ్లడ్ ప్రెషర్స్ అలాగ ఉండే వాళ్ళకు కూడా ఇది కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఆ బ్లడ్లో ఇదనేది కలిసిపోయి ఆ రక్తపోటు ఆ ప్రెషర్ అనేది తగ్గిస్తుందండి. బ్లడ్లో ప్రెషర్ అనేది తగ్గించి మనకి బ్లడ్ సరఫరా బాగా అయ్యేలాగా చూస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది మన హార్ట్, మనకు మెయిన్ హార్ట్ కదండి, ఆ హార్ట్కి ఎలాంటి ప్రమాదాలు కూడా రాకుండా చాలా వరకు నివారిస్తుందన్నమాట. ఇది మన డైలీ డైట్లో తీసుకోవడం వల్ల ఎలాగ అనంటే మనకి బ్లడ్ ఏదైతే సరఫరా అయ్యే వెజిల్స్ ఉంటాయో, బ్లడ్ వెజిల్స్, ఆ బ్లడ్ వెజిల్స్లో మొత్తం బ్లడ్ ప్యూరిఫై అయ్యేలాగా చేస్తాయని, మన హార్ట్ పంప్ అయ్యే బ్లడ్ వెజిల్స్ అన్నీ ప్యూరిఫై అయ్యేలాగా చేస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనము ఎక్కువ తీసుకోవాల్సింది ఎవరంటే ప్రెగ్నెన్సీ లేడీస్ అండి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఇది ఫస్ట్ త్రీ మంత్స్ అనేది తీసుకుంటే, ఫస్ట్ 3 మంత్స్ ఏమవుతుంది, బేబీ ఫామ్ అవ్వడానికే కదండి, ఫస్ట్ 3 మంత్స్ ఆ బేబీ ఫామ్ అయ్యే సమయంలో మనం ఎక్కువగా కానీ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటే బేబీకి ఫాలిక్ యాసిడ్ అనేది ఎక్కువ అందుతుందండి. ఫాలిక్ యాసిడ్ అంటే ఏంటంటే మనకి ఎముకలు గట్టిపడడానికి పాలు అలాంటివి తాగుతుంటాం కదా, దాంతోపాటు ఈ మన
స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకుంటే ఆ బేబీకి ఫాలిక్ యాసిడ్ ఎక్కువ లభించి దానివల్ల బ్యాక్ బోన్ ఉంటుంది కదండి, బేబీకి బ్యాక్ బోన్ అనేది బాగా గట్టిపడి స్ట్రెంగ్త్గా ఉంటుందన్నమాట. లేదంటే వీక్గా అంటే చిన్న వయసులోనే నడుములు నొప్పులు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా కొంతవరకైనా మనం నివారించవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదండి, క్యాన్సర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డైలీ తీసుకుంటే కూడా క్యాన్సర్ అనేది కొంచెం మొత్తం కాకపోయినా కొద్దిగా కంట్రోల్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా మనకి, ఆ డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే ప్రాబ్లమ్స్, కొందరికి అల్సర్స్ ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా, అలాంటి వాటికి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా జీర్ణ వ్యవస్థ కూడా మనకి చాలా బాగా ఉంటుందన్నమాట. ఇది ఒకటి కాదండి, మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్కి కూడా ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది చాలా 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 మేలు చేస్తుందన్నమాట. మనం డైలీగా తీసుకోకపోయినా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి. అయితే ఇది తీసుకున్న తర్వాత దీంతో ఏమేమి చేసుకోవాలి అని అంటే అన్నీ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చండి. పప్పు ఎగ్ వేసి చేసుకోవచ్చు, ఆనియన్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ తోటి సలాడ్స్ చేసుకోవచ్చు, చాలా విధంగా చాలా చాలా రకాలుగా చేసుకుంటుంటారు కదా అలా అన్నమాట. అయితే ఇవి వారానికి ఒకసారి తెచ్చుకోవడమే మహా కష్టం, ఇది ఎవరు క్లీన్ చేస్తారో అని అనుకోవచ్చు, కాకపోతే చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం ఓపిక తెచ్చుకొని మనం చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఆరోగ్యానికి మంచి అయినవి కొంచెం కష్టంగానే ఉంటాయి కానీ అవి చాలా మంచిదన్నమాట. ఇంకా ఇవి ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే ఇవి 1/4 కిలో 1/4 కిలోలు చొప్పున ఇస్తారండి, మనకి ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఇక్కడ 1 కిలో తీసుకొచ్చాను. కిలో తీసుకొచ్చిన తర్వాత మొత్తం దానిపైన ఉండే మట్టి అదంతా క్లీన్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందు కాడలు కట్ చేసుకున్నానండి, ఎందుకంటే అవేమో గడ్డల్లాగా ఉంటాయి, ఇవేమో చిన్న పొడుగ్గా ఉంటాయి కదా, కట్ చేయడానికి వీలవ్వదని చెప్పేసి ముందు కాడలు కట్ చేశాను. కాడలు కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ ఈ విధంగా మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. అయితే ఇవి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి క్లీన్ చేయడానికి, చిన్న చిన్నగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, పడేయలేం కదా మనము. అయితే ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మనము మంచిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా తీసుకొని మనం ఒక్కొక్కటిగా తీసుకున్న తర్వాత అవి పైన తొక్క అంతా తీసేసుకొని కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ముందు కాడలు కట్ చేశాను, ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నాను కదా, అలా అన్నమాట. ఈ విధంగా మనకి ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది మన ఇదిలో తీసుకుంటే ఏంటంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. నేనైతే వీక్లీ వన్స్ తెచ్చుకుంటానండి, ఇవి ఒకటి కాకరకాయ ఒకటి ఇవన్నీ తెచ్చుకొని అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మా పిల్లలు కూడా తింటారనమాట, ఇది తిన్న తిన్న అన్నారు. ఇదండి వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.